ప్రియమైన గుడ్ న్యూస్ సిటీ చర్చ్ విశ్వాస కుటుంబములైన మీ అందరికి ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనం తెలియపరుస్తున్నాం. మరి ప్రతిరోజు మీకు అందించే ధ్యానాంశములు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతూ మీరందరి కొరకు నిత్యము మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థించండి. ప్రస్తుత మన రాష్ట్ర పరిస్థితుల కొరకు, మన దేశము కొరకు, మన ప్రపంచము దేశాల కొరకు మీరు ప్రార్థనలో మెలకువగా ఉండి ప్రభు యొద్ద కనిపెట్టాలని మరి ఒకసారి సేవకురాలుగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను. మరి ఈ దినము మరొక ధ్యానాంశం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనములు చెల్లిస్తూ ఈ దిన ధ్యానాంశంలోనికి వెళ్ళబోయే ముందుగా మరి ప్రార్థన చేసుకుందాం. మరి యొక్క యూట్యూబ్ ద్వారా మీకు అందించే సందేశాలను మీరు మీ స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇవి మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని క్లుప్తంగా వీటిని మీ కొరకు అందిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, స్తోత్రములు. ఈ దిన ధ్యానాంశము కొరకు సిద్ధపడిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు చెల్లిస్తూ ఈ యొక్క ధ్యానాంశములు వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయమని, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మేము ప్రార్థనలో మెలకువగా ఉండి నీ రాకడ కొరకు మేము సిద్ధపడే వారుగా మమ్మలను సంసిద్ధపరచమని, నీ ప్రియ బిడ్డలందరినీ నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నామని యేసు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంఘం, ఈ సమయంలో అందరం కలిసి ఒక సిలువ ధ్యానాంశ కీర్తన మనము పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. నన్నెంతగా ప్రేమించితివో, నిన్నెంతగా నేను దూషించితినో అనేటువంటి కీర్తన పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. నాతో కలిసి మీ అందరూ కూడా ఈ పాటలో పాల్గొనండి. Thank you.
అంశంలోనికి వెళ్ళబోయే ముందుగా ప్రార్థన చేసుకుని ఈ దిన ధ్యానాంశంలో ధ్యానిద్దాం. ప్రియమైన తండ్రి, స్తోత్రములు. ఈ సాయంకాల సమయంలో మరి యొక్క ధ్యానాంశమును మేము ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తుండగా వీక్షిస్తున్న నీ బిడ్డలను, ధ్యానిస్తున్నటువంటి మమ్ములను నీ అభిషేకంతో నింపమని, నీ వాక్యములో ఉన్న లోతైన విషయములు మా జీవితములను సరిచేసుకోవడానికి నీ వాక్యమును మాలోనికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన యేసు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ సాయంకాల సమయం మరి యొక్క చక్కటి ధ్యానాంశంతో మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవాది దేవునికి వందనములు చెల్లిస్తూ ఈ దిన ధ్యానాంశంలోనికి మనం వెళదాం. దయచేసి దేవుని వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని మీరు తెరిచి నాతో పాటు ఈ ధ్యానాంశం ధ్యానించాలని నేను కోరుకుంటున్నాను. నిన్నటి దినాన్ని మనము జీసస్ కర్స్ ద ఫిగ్ ట్రీ, యేసుక్రీస్తు వారు అంజూరపు చెట్టును శపించుట అనేటువంటి ధ్యానాంశమును మనం నేర్చుకుని ఉన్నాం. ఈరోజు మరి యేసుక్రీస్తు వారు యెరూషలేముకు ప్రవేశించినప్పుడు ఆయన చేసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి కార్యాన్ని ఈరోజు మనము ధ్యానాంశముగా నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ దిన ధ్యానాంశము జీసస్ క్లెన్స్డ్ ద టెంపుల్, యేసుక్రీస్తు వారు దేవాలయాన్ని శుద్ధి చేయట అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. అనగా యేసు ప్రభువారు దేవాలయమును శుభ్రపరచుట అనేటువంటి అంశము, అనగా ఈ యొక్క శుద్ధి చేయట అనేటువంటి అంశము ద్వారా దేవుడు ఈ దినాన్ని మనకు మూడు విషయాలను ఆయన మనకు ఆత్మీయ సత్యాలుగా నేర్పిస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క అంశము మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో కూడా వ్రాయబడి ఉండుట మనం చూడవచ్చు. ఉదాహరణకు మీకు నేను రిఫరెన్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. మత్తయి సువార్తలో 21:12-19 రాయబడి ఉంది. మార్కు సువార్తలో 11:5-19 రాయబడి ఉంది. లూకా సువార్త 19:45-48 కూడా రాయబడి ఉంది. యోహాను సువార్త 2:12-16 కూడా రాయబడి ఉంది. సో ఈ మార్కు సువార్త 11:5-19 మనము ఈరోజు ధ్యానించేటువంటి వాక్య భాగంలో నుంచి మనం చూద్దాం. యేసుక్రీస్తు వారి యొక్క 33.5 సంవత్సరముల జీవితంలో ప్రభువు ఆయన కోపపడిన సందర్భాలు చాలా తక్కువగా మనం వాక్య భాగంలో నుంచి చూడవచ్చు. ఆయన ఆకలిగొనినటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువగానే మనము చూడవచ్చు. ఆయన కన్నీరు విడుచుట అనేటువంటి ఆ యొక్క విషయము కూడా బహు తక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన కోపపడినా, ఆయన దాహము కొనినా, ఆయన దప్పికొనినా, ఆయన సంతోషించినా కూడా మనము దానిలో నుంచి ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకోవటానికే ప్రభు మనకు నేర్పించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు, రైట్? మరి ఈరోజు ఆలయమును శుభ్రపరచుట, శుద్ధి చేయుట అనేటువంటి అంశంలో నుంచి దేవుడు మనకు ఏమి సత్యాన్ని ఆయన నేర్పిస్తున్నాడో మీ ముందు చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. మార్కు సువార్త 11:5-19 మీ కొరకు నేను చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా పరిశీలించేద్దాం. మార్కు సువార్త 11:15 మనం ధ్యానం చేద్దాం. ఈరోజు వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టి నారంభించి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మవారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేవనీయకుండెను, మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడను అని వ్రాయబడి ఉండలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరగలను. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఈరోజు
ఈ ధ్యానాంశంలో నుంచి మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, ఆలయాన్ని ప్రభువు పరిశీలిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. అనగా ఆలయంలోనికి వెళ్ళినప్పుడు ప్రభువు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆయన గమనించినట్లుగా మనం చూడవచ్చు. అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను ఆయన దృష్టి పెట్టి చూచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. అంటే అక్కడ జరిగినటువంటి విషయాలు దేవుని వాక్యంలో మనం చూస్తే, క్రయ విక్రయములు అనగా వ్యాపారము, లేకపోతే అక్కడ భయంకరమైనటువంటి విధానాన్ని ప్రభు చూసినప్పుడు ఆయన సహించలేకపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన కోపపడి ఎంతో సహనము కోల్పోయినట్లుగా మరి అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా భక్తుడైన యోహాను వ్రాసినటువంటి ఆ గ్రంథములో మనం చూసినట్లయితే, ఆయన ప్రత్యేకమైనటువంటి త్రాళ్లతో కొరడాలను చేసి అక్కడ ఉన్నటువంటి వాటిని త్రోలివేసినట్లుగా దేవుని వాక్యంలో కూడా మనం చూడవచ్చు. అంటే భౌతికమైన ఆలయాన్ని ఆయన ప్రవేశించినప్పుడు అపవిత్రమైనటువంటిది అందులో జరిగినప్పుడు ప్రభు దాన్ని చూచి కోపపడ్డారు, గద్దించారు. ఆయన దానిని ఎంతో మరి వేదన చెంది కోపపడి దానిని గద్దించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అనగా దేవునికి ఆ ఆలయము పట్ల ఏమి ఉన్నదో ఇక్కడ మనము నాలుగు విషయాలు మనం చూడవచ్చు. అనగా ప్రభువుకి ఆయన మందిరము పట్ల, ఆయన ఆలయము పట్ల ఆయనకు అథారిటీ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. అధికారం ఉంది ఆయనకి. సో అందువలనే అక్కడ ప్రభు గద్దించారు, హెచ్చరించారు, కోపపడ్డారు, అక్కడ ఉన్న వారందరినీ కూడా త్రోలివేసినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆయనకు అధికారం ఉంది, అథారిటీ ఉంది. రెండవది ఆయనకు కమాండ్ ఉంది. గద్దించేటువంటి అధికారం ప్రభుకి అక్కడ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా చూస్తే ఆయనకు కేర్ ఉంది, ఆ ఆలయం పట్ల ఆయనకు శ్రద్ధ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇంకా చూస్తే రెస్పాన్సిబిలిటీ ఉంది, బాధ్యత ఉంది ప్రభుకి. ఎందుకు ఇవన్నీ కూడా ప్రభు యొక్క జీవితంలో మనము ధ్యానించినప్పుడు ఆ క్రింద వచనాల్లో మార్కు సువార్త 11:15 మనం ధ్యానం చేస్తే, మరి ఆ ఆలయము ఎవరిది అని దేవుని వాక్యంలో చూస్తున్నామంటే, దిస్ ఈజ్ మై టెంపుల్ అని దేవుని వాక్యంలో చూస్తాం. ఇది నా మందిరము అని ప్రభు చెప్తున్నారండి. సో ఆయన మందిరము కాబట్టి ఆ మందిరములోనికి ఆయన ప్రవేశించినప్పుడు అథారిటీ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది, కేర్ ఉంది, కమాండ్ ఉంది. కాబట్టి ప్రభు ఆ మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆ మందిరము అది నా మందిరము, నాకు చెందినది అనేటువంటి సత్యాన్ని అక్కడ యేసుప్రభు వారు మాటల్లో మనకు చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ మందిరము యొక్క ప్రాముఖ్యత ఏమిటో, మందిరము యొక్క ఆ ఇంపార్టెన్స్ ఏంటో యేసుక్రీస్తు వారు స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, వీ హ్యావ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టెంపుల్, వీ హ్యావ్ టు నో ద పర్పస్ ఆఫ్ ద టెంపుల్. ప్రాముఖ్యత ఏమిటి, లేకపోతే ఆ మందిరం యొక్క ఉద్దేశం ఏమిటో అనేటువంటి తప్పనిసరిగా మనము తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఆయన మందిరము, కాబట్టి ఆయన మందిరం యొక్క ఉద్దేశం ఏమిటి అని మనం చూస్తే, ఆయన మందిరానికి ఉన్నటువంటి గొప్ప ప్రాముఖ్యత ఉద్దేశం ఏమిటంటే, ద టెంపుల్ మస్ట్ బి ఎ సెంట్రల్ ఆఫ్ ద వర్షిప్ అండి. మొట్టమొదటిగా మనం చూస్తే మందిరం అనేటువంటిది, ఆలయం అనేటువంటిది, దాని యొక్క కేంద్ర బిందువు ఏమై ఉండాలంటే వర్షిప్, ఆరాధనై ఉండాలి ప్రియమైనటువంటి దేవుని సంగమ. చాలా సార్లు మన వ్యక్తిగత జీవితంలో దేవుని మందిరము ఆరాధనకు నిలయం కాదు. దేవుని మందిరంలో ఆరాధనకు ప్రాముఖ్యత లేదు. దేవుని మందిరంలో ఆరాధన అంటే ఏమిటో తెలియనటువంటి ఆలయాలు ఎన్నో మన యొక్క దైనందిక జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినాన్ని దేవుని వాక్యంలో నుంచి యేసుక్రీస్తు వారు ఈ ఆలయాన్ని శుద్ధి చేసేటప్పుడు ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో, ఆలయములో ఉండవలసినటువంటి కేంద్ర బిందువు ఏంటో ఈ యొక్క వాక్యభాగంలో నుంచి మనం తప్పనిసరిగా నేర్చుకోవచ్చు అనమాట. మొట్టమొదటిగా ఆలయములో వర్షిప్ అనేటువంటిది, ఆరాధన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మరి ప్రస్తుత దినాల్లో ఆరాధన అనేటువంటిది ఎలా ఉంది దేవుని మందిరములను చూస్తే, ఫేక్ అంతా కూడా మరి మభ్యపరిచేటువంటి ఆరాధనలు,
దేవునికి ఆయాసకరమైనటువంటి ఆరాధన, దేవునికి ఇష్టములైనటువంటి ఆరాధన, వారిని వారు హైలైట్ చేసుకునేటువంటి ఆరాధన, వారిని వారు ప్రశంసించుకునేటువంటి ఆరాధన, వారిని వారు పొగడించుకునేటువంటి ఆరాధనను మనం ప్రస్తుత దినాల్లో మందిరాల్లో మనం చూడటం చాలా మరి శోచనీయము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని ఆరాధించే వారు ఎలా ఆరాధించాలని దేవుని వాక్యం చెప్తుందంటే, ఆత్మతో సత్యముతో ప్రభుని నీ దేవుడైన యెహోవాను నీవు ఆరాధించు అని దేవుని వాక్యం చెప్తూ ఉందండి. కాబట్టి దేవుని యొక్క మందిరంలో ఆరాధనకు కేంద్రమై ఉండాలి. దేవుని యొక్క మందిరంలో ఆరాధన అనేటువంటిది మన హృదయంలో నుంచి ఆరాధన అనేటువంటిది ప్రభుకి చెల్లబడాలి. స్తుతించేటువంటి ఆరాధన జీవితము మనలో ఉండాలనేటువంటి సత్యాన్ని మనము మొట్టమొదటిగా తెలుసుకోవచ్చు. రెండవది ఏంటంటే, టెంపుల్ మస్ట్ బి ఎ సెంటర్ ఆఫ్ ద హోలీనెస్. ప్రస్తుత దినాల్లో దేవుని యొక్క మందిరములో కేంద్ర స్థానమైనటువంటి పరిశుద్ధత అనేటువంటిది మందిరములో లోపించినటువంటి ప్రస్తుత దినాలు మనం చూస్తూ ఉన్నామండి. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన మందిరంలోనికి వెళ్లి చూచినప్పుడు ఆ మందిరము ఆయన మందిరము కాబట్టి ఆ మందిరములో అపవిత్రమైనటువంటి వాటిని చూసినప్పుడు, వ్యాపారము జరుగుతున్నప్పుడు చూసినప్పుడు, భయంకరమైనటువంటి రూకలు అమ్ముట చూసినప్పుడు వాటన్నిటి విషయంలో ప్రభు వారిని గద్దించారు, హెచ్చరించారు. ప్రభు ఎంతో కోపపడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మరి ప్రస్తుత దినాల్లో దేవుని మందిరంలో మరి పరిశుద్ధత అనేటువంటిది కేంద్ర స్థానమై ఉండాలి. ప్రస్తుత దినాల్లో అపవిత్రతతో కూడినటువంటి జీవితము కలిగి ప్రభు సన్నిధిలో మనం కూర్చుంటున్నాం. దేవునికి ఆయాసకరమైన జీవితం మన హృదయంలో పెట్టుకుని ప్రభు సన్నిధిలో వచ్చి ఆరాధన చేస్తున్నాం. దేవుని సన్నిధిలో ఉండి అపవిత్రమైనటువంటి ఆలోచనలతో ప్రభు సన్నిధిలో ఉండుట ఎంత భయంకరమో దేవుని వాక్యంలో నుంచి మనం చూడవచ్చు. కాబట్టి దేవుని మందిరంలో ఏమి కేంద్రస్థానమై ఉండాలంటే పవిత్రత, పరిశుద్ధత అనేటువంటిది ఉండాలి. ఆరాధన అనేటువంటిది ప్రభు యొక్క మందిరంలో కేంద్ర స్థానమై ఉండాలి. అంతే తప్ప మరి ఏదో మనల్ని మనము హెచ్చించుకునేటువంటి వారుగా, మనల్ని మనం పొగుడుకునేటువంటి వారుగా, మనల్ని మనము హైలైట్ చేసుకోవడానికి ఆరాధన అనేటువంటిది దేవుని మందిరంలో మరి అలాంటి పరిస్థితి కనబడకూడదు అనే సత్యాన్ని తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. ఇంకా మూడవది చూస్తే, టెంపుల్ మస్ట్ బి ఏ సెంటర్ ఆఫ్ ద హోలీనెస్. టెంపుల్ మస్ట్ బి ఏ సెంటర్ ఆఫ్ ద హంబుల్నెస్. సో తగ్గింపుకు కేంద్ర స్థానముగా దేవుని మందిరము ఉండాలి. అనగా విధేయతతో కూడినటువంటి భక్తి జీవితములు కలిగినటువంటి ఆ యొక్క సంఘమై ఆరాధన అనేటువంటిది, ఆలయం అనేటువంటిది ఉండాలనే సత్యాన్ని యేసుక్రీస్తు వారు స్పష్టంగా ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి నీ నా వ్యక్తిగత జీవితంలో, మన యొక్క క్రైస్తవ జీవితంలో, దేవుని నమ్ముకున్నటువంటి విడగా మన జీవితంలో, దేవుని ఆలయం అనేటువంటి ఆలయములో తగ్గింపు జీవితం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమో మనం నేర్చుకోవాలి. ప్రస్తుత దినాల్లో ప్రార్థన నాకు ఇవ్వలేదనేటువంటి వారు, లేకపోతే వేదిక పై నన్ను కూర్చోబెట్టలేదు అనుకునేటువంటి వారు, లేకపోతే నాకు అధికారం ఇవ్వలేదు సంఘములో, పొజిషన్ ఇవ్వలేదు నాకు సంఘములో, గొప్ప స్థానం ఇవ్వలేదు సంఘములో అనుకునేవారు ఎంతమందిని మనం ప్రస్తుత దినాల్లో చూస్తున్నామండి. దేవుని మందిరం అంటే మనల్ని మనము ప్రార్థించుకుని, మనల్ని మనం హెచ్చించుకొని, మనల్ని మనం కనిపరచుకోవడానికి కాదు దేవుని మందిరం అనేటువంటిది అనే సత్యాన్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నారండి. కాబట్టి దేవుని మందిరములో ఎలాంటి విషయాలు ఆయనకు ఇష్టకరమైనదో మనం చూస్తే, మొట్టమొదటిగా హోలీనెస్ అనేటువంటిది కేంద్ర స్థానమే ఉండాలి, హంబుల్నెస్ అనేటువంటిది కేంద్ర స్థానమే ఉండాలి. మూడవదిగా మనం చూస్తే ప్రభు సన్నిధిలో మరి వర్షిప్ అనేటువంటిది, ఆరాధన అనేటువంటి నిజమైన స్తుతి ఆరాధన అనేటువంటిది, ప్రభుని ఆరాధించడం అనేటువంటిదే దేవుని మందిరంలో కేంద్ర స్థానమై ఉండాలి. కాబట్టి యేసు క్రీస్తు వారు ఆ యొక్క మందిరంలోనికి ప్రవేశించినప్పుడు, ఆయన మందిరంలో అపవిత్రమైనటువంటి వ్యాపారాలను చూసినప్పుడు ప్రభు దానిని గద్దించారు, హెచ్చరించారు, మిక్కిలి కోపపడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇంతకీ ఈ ఆలయము ఎవరికి సాదృశ్యంగా ఉందని యేసుక్రీస్తు వారు మనకి జ్ఞాపకం చేస్తున్నారో అపొస్తలైనటువంటి పౌలు చక్కటి సత్యాన్ని క్రైస్తవ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నారని చూద్దామా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16-17 మనం చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమని గుర్తెరగరా. ఎంత చక్కటి మాట అండి.
యూ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అని దేవుని వాక్యము స్పష్టంగా మనకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ఆలయం అనేటువంటిది మరి ఎవరు ఈ ఆలయాన్ని కోరుకున్నారంటే యేసుక్రీస్తు వారే మీ దేహాన్ని ఒక ఆలయముగా ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఎంత గొప్ప విషయం! మన దేహాన్ని దేవుడు ఆలయంగా కోరుకుంటూ ఈ ఆలయములో ఏవి ఉండాలి, ఎలా ఉంటే ఈ ఆలయాన్ని ఆయన ఇష్టపడుతున్నాడో మనం చూస్తే మొట్టమొదటిగా హోలీనెస్ ని ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ ఆలయములో, నీ జీవితంలో, నీ దేహములో దేవునికి పరిశుద్ధత అనేటువంటిది మొట్టమొదటి ప్రయారిటీని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా హంబుల్నెస్, తగ్గింపు జీవితము ఒక క్రైస్తవ బిడగా నీకు నాకు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మూడవదిగా నిజమైనటువంటి ఆరాధనను, వర్షిప్ ని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ మూడు మన జీవితంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడండి. ఈ మూడు కూడా మన జీవితంలో లేకుండగా అపవిత్రతకు మన దేహాన్ని అప్పగించినట్లయితే, మన దేహంలో ఇంకా దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం ఉంటే, పాపముతో కూడిన జీవితం ఉంటే, దిస్ ఈస్ ద రైట్ టైం యు హ్యావ్ టు కన్ఫెస్ యువర్ సిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఇది మంచి సమయము నీ పాపములను దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోవలసి ఉన్నది. ఒకవేళ ఒప్పుకొనకపోతే ఆ దినాన్ని దేవుడు తన మందిరంలోనికి వెళ్ళినప్పుడు దిస్ ఈస్ మై టెంపుల్ అని ప్రభు చెప్తూ ఉన్నారు. నా మందిరాన్ని మీరు ఏ విధంగా పాడు చేశారో అక్కడ యేసుక్రీస్తు వారి కింది వచనాల్లో మనం చూస్తే, యోహాను సువార్తలో భక్తుడైనటువంటి యోహాను కూడా మనకి రాస్తూ ఉన్నాడు ఈ పాఠాన్ని మనం చూస్తే, ఆయన మందిరాన్ని ఎలాగన చేశారటండి, దొంగల గుహగా. ఎంత భయంకరమైన విషయం! ఒక దొంగల గుహగా, దొంగలకు స్థానంగా, నిలయంగా ఆ ఆలయాన్ని, ఆ మందిరాన్ని వారు చేయటము యేసుక్రీస్తు వారు అక్కడ ఎంతో బాధతో హెచ్చరించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. ప్రస్తుత దినాల్లో నీ దేహం అనే ఆలయములో, నీ దేహం అనేటువంటి ఈ శరీరం అనేటువంటి ఆలయములో, ఈ హృదయం అనేటువంటి ఆలయంలో ఏవి స్థానమై ఉన్నాయి ఈరోజు? సినిమాలతో కూడిన జీవితం ఇంకా మన జీవితంలో ఉందా? వ్యభిచారం మన జీవితంలో ఉందా? అపవిత్రత మన జీవితంలో ఉందా? దేవునికి ఆయాసకరమైనటువంటి పాపములు ఇంకా ఈ హృదయంలో దాగుకుని ఉన్నాయా? ప్రభు ఈరోజు మనల్ని గద్దిస్తూ ఉన్నాడండి. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకా నీకు ఎంత సమయం నేను ఇస్తాను, ఎంత సమయం నీ కొరకు నేను కనిపెట్టాలి అని చెప్తున్నాడు ప్రభు ఈరోజు. కాబట్టి మన యొక్క హృదయమే, మన దేహమే దేవుని ఆలయం అని ప్రభు కోరుకుంటున్నప్పుడు ఈ ఆలయాన్ని పవిత్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత, జాగ్రత్త మనపై తప్పనిసరిగా ఉంది. ఎందుకనంటే ఈ మందిరంలో ప్రభు దేవుని ఆశిస్తూ ఉన్నాడంటే ఈ మందిరంలో పవిత్రత ఉండాలని కోరుకుంటున్నాడు, నిజమైన ఆరాధన ఉండాలని కోరుకుంటున్నాడు. మూడవదిగా తగ్గింపు జీవితాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. ఇక నాలుగో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తే ప్రభు అక్కడ చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడను. అంటే నీ యొక్క దేహము, నీ జీవితము దేవునికి ప్రార్థనకు, పవిత్రతకు, పరిశుద్ధతకు కేంద్ర స్థానముగా మన జీవితం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడండి. అక్కడ ఉన్నటువంటి అభౌతిక ఆలయంలో ప్రభు ఆ సొలొమోను కట్టించినటువంటి ఆ దేవాలయము, దేవుని అభిషేకముతో నింపబడిన ఆలయంలో దేవునికి మాత్రమే ఘనత, అనేకులు వచ్చి ప్రార్థించే స్థలముగా ఉండాలని ప్రభు కోరుకున్నాడంటే, నీ జీవితము ఇతరులకు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ప్రభు ఆశించేది ఏమిటంటే మన దేహం అనే ఆలయాన్ని ప్రభు పవిత్రతతో, పరిశుద్ధతతో, తగ్గింపుతో, విధేయతతో కలిగిన జీవితమును దేవుడు ఈ జీవితాన్ని ఆశిస్తూ ఇందులో ఆయన మహిమపరచబడాలి, అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి, అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అంశంలో నుంచి దేవుడు నీతో ఏం మాట్లాడినాడు? నీ దేహం అనే ఆలయాన్ని ప్రభు శ్రద్ధ వహిస్తున్నాడు. నీ ఆలయం పట్ల ప్రభుకి, నీ ఆలయం పట్ల ఆయనకు బాధ్యత ఉంది, నీ జీవితం పట్ల ఆయనకు. కాబట్టి నిన్ను పరిశుద్ధునిగా చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు అపవిత్రత ఇంకా జీవిస్తుంటే ప్రభు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు, ప్రభు నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు, ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేనికోసమంటే నీ ఆలయము మరి దేవుని, నీ దేహము దేవుని ఆలయం అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆలయాన్ని పవిత్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నీకుంది, ఆలయాన్ని దేవునికి ఇష్టంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ ఆలయము దేవునికి నివాస స్థలముగా ఈ హృదయం అనే జీవితాన్ని నువ్వు దేవునికి నువ్వు అప్పగించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు ఇచ్చినటువంటి ధ్యానాంశం ద్వారా దేవునితో ఏం మాట్లాడి ఉన్నాడు? నీ దేహం అనే ఆలయంలో ఆయనకు ఆరాధనకు నువ్వు కేంద్రంగా ఆలయాన్ని
ఉంచుతున్నావా? నీ యొక్క దేహంలో పవిత్రత స్థానం ఉందా? నీ దేహంలో తగ్గింపు జీవితమును దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ దేహంలో ప్రార్థనకు కేంద్రమైనటువంటి ఆ యొక్క హృదయాన్ని ప్రభు ఆశిస్తున్నాడండి. కాబట్టి ఈరోజు నీ ప్రార్థనా జీవితము, నీ భక్తి జీవితంలో దేవుడు ఇష్టపడేటువంటి ఆ దేహాన్ని ఆ ఆలయముగా నువ్వు దేవునికి సమర్పించగలవా? అలా సమర్పించగలిగినట్లయితే దేవుడిచ్చినటువంటి ఈ ఆలయములో ప్రభు శుద్ధి చేటుకురించిన ఆ లోతైన సత్యాలు దేవుడు నీ కొరకే అందించాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందామా? తల్లు వంచండి. ప్రభు ఈరోజు నీతో మాట్లాడితే ఒక మంచి నిర్ణయం తీసుకో. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రియమైన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా మరొక ధ్యానాంశమును మాకిచ్చి మాతో మాట్లాడినందుకు వందనం చెల్లిస్తున్నాం. ఈరోజు దేవాలయమును శుద్ధి చేయట అనేటువంటి అంశం ద్వారా దేవాలయం మాకు నేర్పించినటువంటి నాలుగు విషయాలు ఇదిగో తండ్రి. ఈరోజు మరి నాయన మా జీవితములు, మా దేహం అనేటువంటి ఆలయము ఎలా ఉండాలి, ఏ విధంగా శుద్ధి చేయబడాలని వాక్యం ద్వారా నేర్పించాం ప్రభా. ఈరోజు మా జీవితంలో పాపమునకు మేము చోటు ఇవ్వకుండగా పవిత్రతతో పరిశుద్ధతతో నిన్ను ఆరాధించుటలో ఆత్మతో సత్యముతో ప్రార్థన జీవితము కలిగి ఇతరులను బలపరిచేటువంటి వారంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా మేము ఉండుటకు నాయన నీ కృప మాకు అనుగ్రహించమని చేరి వీక్షిస్తున్న నా ప్రియ సహోదరులందరినీ, సహోదరులను ప్రత్యేక ఆశీర్వాదంతో నింపి బలపరచమని ప్రార్థిస్తూ రేపటి దినం మరొక ధ్యానాంశం ద్వారా మమ్మలను ఆత్మీయంగా బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకొక్కరికే ఆరోపిస్తూ యేసు సర్వశక్తి కలిగినటువంటి నామంలో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సన్మ, ఈ ధ్యానాంశం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే మీరు కామెంట్ ద్వారా తెలియపరచండి. మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాము. మా కొరకు ప్రార్థించండి. రేపటి దినము మరొక ధ్యానాంశం ద్వారా మనందరము కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ.